హాయ్ ఫ్రెండ్స్, ఈ అడవి లాంటి మహాసముద్రంలో ఎన్నో వింత వింతైన జంతువులు, పక్షులు, రెప్టైల్స్ ఇవన్నీ బ్రతుకుతున్నాయి. ఇంకా కొన్ని కొత్తవి కూడా పుట్టుకొస్తున్నాయి. ఎంత దూరంలోనైనా ఏ యానిమల్ ని చూసినా కూడా అది జిరాఫీ అనో లైన్ అనో మనం ఈజీగా చెప్పేస్తుంటాం. కానీ ఈరోజు ఈ వీడియోలో అలాంటి యానిమల్స్ ని ఇలా పూర్తిగా వైట్ కలర్ లో పుట్టి మనల్ని ఎంతో సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ వీడియోలో అలా ఎలాంటివి పుట్టాయో, ఇంకా అసలు ఇవి ఎందుకు అలా వైట్ కలర్ లో పుడుతుంటాయో ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు ఏ యానిమల్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ పాండా. మామూలుగా ఈ పాండాస్ ఎంత క్యూట్ గా ఉంటాయో అంతే అల్లరి కూడా చేస్తుంటాయి. అవి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఇంత అందంగా కనిపిస్తుంటే ఒక పాండా మాత్రం పూర్తిగా ఇలా వైట్ కలర్ లో పుట్టి ఈ యానిమల్ రెస్క్యూ టీం వాళ్ళను కూడా చాలా ఆశ్చర్యపరిచింది. 2019 చైనీస్ ప్రొవిన్స్ లో ఉన్న సిచ్యుయాన్ ఫారెస్ట్ లో ఈ పాండాని కనిపెట్టారు. తర్వాత ఇది చైనా అడవుల్లో కూడా తిరుగుతుందని ఈ రీసెర్చ్ టీం కి తెలియటంతో దాన్ని పట్టుకోవటానికి కొన్ని చోట్ల ఇలా సీసీ కెమెరాస్ ని పెట్టి అది యాక్టివ్ గా ఉందా లేదా ఏదైనా ప్రాబ్లం తో బాధపడుతుందా అని గమనించడం మొదలు పెట్టారు. మామూలుగా ఇలాంటి వైట్ కలర్ లో పాండాస్ కనిపించడం అనేది చాలా చాలా అరుదు. ఇంకా ఇలా వైట్ కలర్ లో పుట్టిన పాండాస్ కి ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉండి వాటికి డిసీజెస్ అనేవి త్వరగా వస్తుంటాయి. అందుకే అలాంటివి కనిపించినప్పుడు ఈ యానిమల్ రెస్క్యూ టీం వాళ్ళు ఎప్పటికప్పుడు వాటి హెల్త్ ని గమనిస్తూ వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుతుంటారు. రావెన్. కాకి ఏ కలర్ లో ఉంటుంది అంటే ఎవరైనా బ్లాక్ కలర్ అని చెప్తారు. కానీ ఈ కాకిని చూడండి, వైట్ కలర్ లో ఎంత డిఫరెంట్ గా ఉందో. దూరం నుంచి చూస్తే ఇలా వైట్ కలర్ లో కనిపించడం వల్ల దీన్ని ఎవ్వరు కాకి అని అనుకోరు. అయితే ఇక్కడున్న ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ రావెన్స్ మామూలుగా బ్లాక్ కలర్ లో పుడుతుంటాయి, అలానే వైట్ కలర్ లో కూడా పుడుతుంటాయి. కానీ వైట్ కలర్ లో ఉన్న ప్రతిదీ ఆల్బినో రావెన్స్ కాదు. సైంటిస్టులు ఈ ఆల్బినో రావెన్స్ మీద రీసెర్చ్ చేశాక చెప్పింది ఏంటంటే వీటి స్కిన్ లో మెలనిన్ తక్కువగా ఉండటం వల్ల ఇవి ఇలా వైట్ కలర్ లో పుడుతున్నాయని, ఇంకా అవి ఎక్కువ కాలం కూడా బ్రతకలేవు అని చెప్తున్నారు. ఇంకా ఈ ఫారెన్ కంట్రీస్ లో ఈ కాకుల్ని ఒక పెట్స్ లాగా కూడా పెంచుకుంటూ ఉంటారు. అవి కూడా వీళ్ళ యజమానులతో చాలా ఈజీగా కలిసిపోతూ చాలా ప్రేమగా కూడా ఉంటాయి. కాకపోతే ఇలా వైట్ కలర్ లో పుట్టిన ఈ కాకులు ఈ అడవుల్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా కనిపిస్తుంటాయి కాబట్టి అందువల్ల ఈ వేటగాళ్ళు వీటిని చాలా ఈజీగా చంపేస్తూ వీటి జాతిని అంతరించిపోయేలా చేస్తున్నారు. ఇలాంటి వైట్ కలర్ లో ఉండే క్రౌస్ అనేవి ఫారెన్ కంట్రీస్ లోనే కాదు మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఈ కాకి మాత్రం ఢిల్లీలో కనిపించింది. షార్క్. ఏ షార్క్ ని చూసినా అవి దాదాపు గ్రే కలర్ లేదా వైట్ అండ్ గ్రే కలర్ లో మనకి కనిపిస్తుంటాయి. కానీ గ్రేట్ బ్రిటన్ ఐలాండ్ లో పూర్తిగా వైట్ కలర్ లో ఉన్న షార్క్ ని కనిపెట్టారు. నిజంగా ఇలా మొత్తం వైట్ కలర్ లో ఉన్న షార్క్ ని చూస్తుంటే అమేజింగ్ అనిపిస్తుంది కదా. సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే 10,000 షార్క్స్ లో ఒక్కటి మాత్రమే ఇలా పుడుతుందని చెప్తున్నారు. ఈ షార్క్స్ అసలు ఇలా ఎందుకు వైట్ కలర్ లో పుడతాయంటే వాటి స్కిన్ లో మెలనిన్ అనేది లేకపోవటం వలన లేదా తక్కువగా ఉండటం వలన ఇలా వైట్ కలర్ లో పుడుతుంటాయని చెప్తున్నారు. ఇలా పుట్టే వాటిని ఆల్బినో షార్క్స్ అని కూడా పిలుస్తుంటారు. ఔల్. ఎర్రటి కళ్ళతో ఉన్న ఈ అరుదైన ఆల్బినో ఆవులను కనుగొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా మందిని ఆకర్షించింది. మామూలుగా గుడ్లు గోబులు అనేవి తెల్లగా కూడా ఉంటాయి, కానీ వాటి ఐస్ అనేవి మాత్రం ఒరిజినల్ కలర్ లోనే ఉంటాయి. మరి ఈ ఆవులకి రెడ్ కలర్ లో ఎందుకున్నాయంటే దీని స్కిన్ లో మెలనిన్ తక్కువగా ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ అనేది దాని కళ్ళకు కూడా వచ్చింది. అయితే ఇలాంటి గుడ్లు గోబులు అనేవి ఎక్కువసేపు ఎండని తట్టుకోవటం చాలా కష్టం. ఇంకా ఇలా ఎండలో ఇవి తిరగటం వల్ల వాటి స్కిన్ అంత స్ట్రాంగ్ గా లేకపోవటం వల్ల ఇవి బ్రతకటం కూడా చాలా కష్టంగానే బ్రతకాలి. అందుకే ఇలాంటి ఆల్బినో బర్డ్స్ అనేవి కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతుంటాయి. స్టింగ్రే. ఫస్ట్ టైం ఈ ఆల్బినో స్టింగ్రేని 2009 కనిపెట్టారు. అలానే ఈ అరుదైన స్టింగ్రేని పెరల్ స్టింగ్రే అని కూడా పిలుస్తుంటారు. జన్యుపర లోపం వల్ల దీని స్కిన్ లో మెలనిన్ తక్కువగా ఉండటంతో ఇది పూర్తిగా ఇలా వైట్ కలర్ లో పుట్టింది. మామూలుగా స్టింగ్రే ఫిషెస్ అనేవి బ్లాక్ ఆర్ గ్రే కలర్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి, కానీ ఇది మాత్రం వైట్ ఆర్ పింక్ కలర్ లో మనకి కనిపిస్తుంది. ఈ సముద్రాల్లో ఇలాంటి వైట్ కలర్స్ లో ఉండే స్టింగ్రేస్ బ్రతకటం అనేది చాలా కష్టం. ఎందుకంటే వీటిని ఎప్పుడు వేటాడుతూ ఈ షార్క్స్ అనేవి చంపి తినేస్తుంటాయి. అలాంటిది ఇలా పూర్తిగా వైట్ కలర్ లో ఉన్న స్టింగ్రే ఈ సముద్రంలోకి వెళ్ళిందంటే వీటి శత్రులకి ఇది ఈజీగా కనపడి వీటిని చాలా త్వరగా చాలా ఈజీగా చంపి తినేస్తుంటాయి. అందుకే ఇలాంటి ఆల్బినో స్టింగ్రేస్ అనేవి ఈ సముద్రాల్లో అస్సలు బ్రతకలేవు. జీబ్రా. జీబ్రా ఎలా ఉంటుందంటే ఎవరైనా వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది అని చెప్పేస్తారు. కానీ ఒక్కసారి ఈ జీబ్రాని చూడండి, ఇది దాదాపు వైట్ కలర్ లో ఉందనే చెప్పాలి.
దీనికి కూడా జన్యుపర లోపం వల్లనే ఇదిలా వైట్ కలర్ లో పుట్టడం అనేది జరిగింది. ఈ జీబ్రాని మొట్టమొదటిసారిగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయిన టాంజానియా అనే వ్యక్తి గుర్తించాడు. ఈ జీబ్రా ఇలా యూనిక్ గా ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యానిమల్ లవర్స్ ని దీన్ని ప్రేమలో పడిపోయేలా చేసేసింది. జిరాఫీ. జిరాఫీ అంటేనే మనం ప్రపంచంలో అన్నిటికన్నా హైట్ గా ఉండే జంతువులని చెప్తుంటాము. కానీ ఇప్పుడు దీని హైట్ గురించి పక్కన పెట్టి కలర్ గురించి మాట్లాడుకుంటే వైట్ గా ఉన్న ఆల్బినో జిరాఫీస్ కూడా ఉంటాయా అని మనం అస్సలు ఊహించలేం. కానీ 2017లో కెన్యాలో మొట్టమొదటిసారి 2 తెల్ల జిరాఫీల్ని కనిపెట్టారు. అది ఒకటి తెల్లయితే రెండవది దాని పిల్ల. ఇలాంటి జిరాఫీలు పుట్టడం అనేది చాలా చాలా అరుదు. అందుకే ఇప్పుడు ఈ కెన్యా ప్రభుత్వం వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుతూ పెంచుతున్నారు. ఎందుకంటే ఈ వేటగాళ్ళ చేతికి ఇవి చిక్కాయంటే ఇక ఇలాంటి ఆల్బినో జిరాఫీస్ జాతి పూర్తిగా అంతరించిపోతుంది. అందుకే వీటిని అంత జాగ్రత్తగా కాపాడుతూ పెంచుతున్నారు. స్నేక్. ఫ్లోరిడాలో ఉన్న ఒక ఇంట్లోకి ఒక ఆల్బినో స్నేక్ అనేది వచ్చేసింది. అది కూడా చిన్నది కూడా కాదు, భారీ సైజులో ఉన్న పెద్ద పాము. ఇది సుమారు 10 అడుగుల పొడవు, ఇంకా 24 కేజీల బరువు కూడా ఉంది. ఈ పామును చూసిన ఇంటి యజమానులు వెంటనే స్నేక్ ఎక్స్పర్ట్స్ కి ఫోన్ చేయగా వాళ్ళు కూడా ఈ ఆల్బినో స్నేక్ ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. మామూలుగా వైట్ స్నేక్స్ అనేవి ఉంటాయి, కానీ ఇలా ఆల్బినోగా పుట్టే స్నేక్స్ మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. చివరికి ఎలాగైతే ఆ పామును పట్టుకుని దాన్ని సేఫ్ ప్లేస్ లో వదిలేశారు. అలిగేటర్. క్రోకోడైల్స్ కానీ అలిగేటర్స్ కానీ బ్లాక్ కలర్లో లేదా గ్రీన్ ఆర్ గ్రే కలర్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఈ అలిగేటర్ని చూడండి, ఇది ఆ కలర్స్కి పూర్తిగా ఆపోజిట్గా ఎలా వైట్ కలర్లో పుట్టిందో ఇది కూడా దీనికి జన్యుపర లోపం వల్లనే ఇది ఇలా పుట్టింది. ప్రపంచమంతటా ఇలాంటి ఆల్బినో అలిగేటర్స్ అనేవి చాలానే ఉన్నాయి. ఇంకా కొంతమంది స్పెషల్ అట్రాక్షన్ కోసం వీటిని ఈ టూరిస్టుల కోసం ఇలా జూలో కూడా పెంచుతూ ఉంటారు. మరికొంతమంది అయితే వీటిని ఒక పెట్ లాగా కూడా పెంచేసుకుంటూ ఉంటారు. ఇది మనపై అటాక్ చేసిందంటే మన బాడీలో ఏ పార్ట్ అయినా ఊడి రావాల్సిందే. అలాంటిది ఇంత భయంకరమైన రెప్టైల్ను కూడా కొంతమంది యానిమల్ లవర్స్ వీటిని ఇంత ఇష్టంగా పెంచేసుకుంటున్నారు. బేర్. ఈ బేర్స్ అనేవి మామూలుగా బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్లో మనకి కనిపిస్తుంటాయి. కానీ ఈ ఎలుగుబంటిని చూడండి, పూర్తిగా వైట్ కలర్లో ఎంత డిఫరెంట్గా ఉందో. మామూలుగా పోలార్ బేర్స్ అనేవి పూర్తిగా వైట్ కలర్లోనే పుడుతుంటాయి, కానీ మామూలు బేర్స్ అనేవి ఇలా వైట్ కలర్లో పుట్టవు. వీటికి వాటి స్కిన్లో మెలనిన్ లోపం వల్లనే ఇవి ఇలా వైట్ కలర్లో పుడుతుంటాయి. కొన్ని దేశాల్లో ఇలాంటి వైట్ బేర్స్ని ఒక పవిత్రమైన జంతువుగా కూడా పూజిస్తుంటారు. డాల్ఫిన్. 2023 సౌత్ ఆఫ్రికాలోని ఈస్టర్న్ కేప్ ప్రొవిన్స్లో స్పెషల్ వెడ్డింగ్ ట్రిప్లో ఉన్న ఒక కపుల్కి ఈ ఆల్బినో డాల్ఫిన్ అనేది కనిపించింది. ఆ ట్రిప్లో పడవ నడుపుతున్న కెప్టెన్ కూడా దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇన్నేళ్ల తన సర్వీస్లో ఇలాంటి వైట్ డాల్ఫిన్ని ఎప్పుడు చూడలేదని, ఇదే మొదటిసారని చెప్తున్నాడు. ఇంకా అది ఆ నీళ్ళల్లో వెళ్తున్నప్పుడు వైట్ కలర్లో మెరిసిపోతూ మనకి మరింత అందంగా కనిపిస్తుంది. మామూలుగా మెలనిన్ ప్రాబ్లమ్స్తో పుట్టే యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ వాటికి వాటి లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటుందని చెప్తుంటారు. కానీ సైంటిస్టులు దీన్ని పరీక్షించి చెప్పింది ఏంటంటే, ఇది ఇలా మెలనిన్ ప్రాబ్లంతో పుట్టినా కూడా ఇది ఈ వాతావరణాన్ని తట్టుకుని బ్రతికే స్టామినా దీనికి చెప్తున్నారు. హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ బర్డ్స్ అనేవి కలర్ఫుల్ ఫెదర్స్తో చాలా అందంగా మనకి కనిపిస్తుంది. కానీ ఈ ఆల్బినో హమ్మింగ్ బర్డ్ని చూడండి, పూర్తిగా వైట్ కలర్లో ఎంత అందంగా ఎంత డిఫరెంట్గా కనిపిస్తుందో. అలానే ఈ బర్డ్స్ కూడా జన్యుపర లోపం వల్లనే ఇలా పుట్టడం అనేది జరిగింది. అయితే మామూలు హమ్మింగ్ బర్డ్ అనేది బ్యూటిఫుల్ మల్టీ కలర్స్తో చాలా అందంగా కనిపిస్తూ ఈ నేచర్లో సర్వే అవ్వగలుగుతుంది. కానీ ఈ ఆల్బినో హమ్మింగ్ బర్డ్స్ అనేవి వీటిలాగా ఇంత స్వేచ్ఛగా సర్వే అవ్వలేవు. ఎందుకంటే ఇది ఇలా వైట్ కలర్లో ఉండటం వల్ల దీని శత్రువులకి ఇది చాలా ఈజీగా కనిపించేస్తుంది. అలా ఇది ప్రతిరోజు వాటి నుంచి తప్పించుకుంటూ బ్రతకటం అనేది చాలా కష్టమైపోతుంది. అందుకే ఇవి ఎక్కువ కాలం బ్రతకలేకపోతున్నాయి. స్పైడర్. ఈ స్పైడర్ స్పీసెస్లో మోస్ట్ వేనమస్ స్పైడర్స్లో ఈ బ్లాక్ విడో స్పైడర్ ఒకటి. దీని విషంతో అది మనుషుల్ని చాలా త్వరగా చంపేయగలుగుతుంది. అలానే ఇది బ్లాక్ కలర్లో కనిపిస్తూ రెడ్ కలర్ డాట్తో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ స్పైడర్ని కనిపెట్టడం కూడా చాలా ఈజీ. ఇలాంటి స్పైడర్స్ అనేవి దాదాపు ఈ ఫారెన్ కంట్రీస్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీన్ని చూస్తేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఇంత భయంకరమైన స్పైడర్ పూర్తిగా ఎలా వైట్ కలర్లో పుట్టిందో చూడండి.
జన్యుపర లోపం వల్ల పుట్టిన ఈ స్పైడర్ ను చూస్తే ఎవ్వరికీ భయం కలగదు. ఇది ప్రమాదకరమైన స్పైడర్ అయినా సరే వైట్ కలర్ లో పుట్టి చాలా అందంగా కనిపిస్తుంది. అందరికీ భయం కలిగించే ఈ స్పైడర్ ఇలా వైట్ కలర్ లో పుట్టి దాని పవర్ ని మొత్తం పోగొట్టుకున్నట్లు మనకి కనిపిస్తుంది. అలాని దీన్ని అస్సలు పట్టుకోకూడదు, ఎందుకంటే ఇది ఇలా మెలనిన్ ప్రాబ్లమ్ తో పుట్టినా కూడా మామూలు స్పైడర్స్ కి ఎలా అయితే విషం ఉంటుందో దీనికి కూడా అలానే ఉంటుంది. అందుకే వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఎలిఫెంట్. వైట్ కలర్లో ఉండే ఏనుగుని మీరు ఎప్పుడైనా చూసారా? మొదట్లో ఈ ఏనుగుని 19th century థాయిలాండ్లో ఉన్న అడవుల్లో కనిపెట్టారు. అప్పట్లో దీన్ని పవర్ అండ్ లక్కుగా కూడా భావించేవారు. ఇది ఎక్కడ ఉంటే అక్కడ వారికి అంతా మంచే జరుగుతుందని కూడా నమ్మేవారు. అందుకే ఏనుగుని అప్పటి థాయిలాండ్ రాజుకి బహుమతిగా ఇచ్చారు. ఆ రాజు దానికి బర్మా అని పేరును కూడా పెట్టాడు. తర్వాత రానున్న కాలంలో ఇలాంటి వైట్ కలర్లో ఉండే ఎలిఫెంట్స్ అనేవి అక్కడక్కడ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని ఇలా మన కంటికి కనిపిస్తుంటే మరికొన్ని మనకి కనిపించకుండానే ఈ క్రూర మృగాలకి బలైపోతున్నాయి. పెంగ్విన్. స్నోడ్రాప్ అనే ఈ ఆల్బినో పెంగ్విన్ ఇంగ్లాండ్ లో ఉన్న బ్రిస్టల్ జూ గార్డెన్ లో జన్మించింది. ఈ జూ వాళ్ళు దీనికి కింగ్ పెంగ్విన్ అని పేరు కూడా పెట్టారు. అలా ఈ కింగ్ పెంగ్విన్ చాలా ఫేమస్ అయిపోయింది. దీంతో ఈ పెంగ్విన్ ని చూడటానికి ఎంతో మంది ప్రపంచ నలుమూల నుంచి ఈ పెంగ్విన్ ని చూడటానికి వచ్చేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఇది 2004 చనిపోయింది. తర్వాత మరొక ఆల్బినో పెంగ్విన్ ని అర్జెంటీనా సముద్ర తీరంలో కనిపెట్టారు. మామూలుగా ఇలాంటి ఆల్బినో పెంగ్విన్స్ అనేవి ఎంతో కాలం బ్రతకలేవు. అందుకే ఈ పెంగ్విన్స్ ని వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ వాళ్ళు తీసుకుని వాటిని చాలా జాగ్రత్తగా పెంచుతుంటారు. ప్రస్తుతానికి ఇది వీళ్ళ దగ్గరే చాలా సేఫ్ గా ఉంది. అన్ని ఆల్బినో పెంగ్విన్స్ లాగానే ఇది కూడా ఈ మెలనిన్ ప్రాబ్లమ్ తో అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ బ్రతుకుతుంది. టర్టిల్. ఈ తాబేళ్లు అనేవి 100 to 180 ఎగ్స్ వరకు పెట్టగలుగుతాయి. అవన్నీ పిల్లలుగా బయటకు వచ్చినప్పుడు అన్నీ మనకి బ్లాక్ ఆర్ గ్రే కలర్ లో కనిపిస్తుంటాయి. కానీ అదే టైంలో అన్ని 100 బేబీ టర్టిల్స్ మధ్యలో నుంచి ఒకటి మాత్రం వైట్ కలర్ లో బయటకు వస్తే అది అందరికీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మామూలు తాబేళ్ల కన్నా ఈ ఆల్బినో టర్టిల్స్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. అందుకే ఇలాంటి వాటిని స్పెషల్ అట్రాక్షన్ గా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో లేదా షాపింగ్ మాల్స్ లో ఇంకా ఈ జూలో కూడా పెంచుతుంటారు. ఇంకా ఇది ఇలాంటి పెట్ లవర్స్ కంటపడిందంటే వాళ్ళ ఇళ్లలో కూడా ఇలా ఒక మెంబర్లా అయిపోతుంది. వేల్. ఈ హంప్యాక్ వేల్స్ అనేవి మనకి గ్రే అండ్ వైట్ కలర్ లో కనిపిస్తుంటాయి. ఇంకా ఇది ఈ సముద్రంలో ఎగురుతున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కూడా కనిపిస్తుంది. అలాంటిది ఇలాంటి వేలే పూర్తిగా వైట్ కలర్ లో ఉన్నది ఈ సముద్రంలో ఎగురుతుంటే ఆ విజువల్ అనేది ఈ సముద్రానికే గొప్ప అందాన్ని తెచ్చేస్తుంది. అలాంటి వైట్ కలర్ లో ఉన్న వేల్ ని మొట్టమొదటిసారిగా 1991 ఆస్ట్రేలియాలో కనిపెట్టారు. ఆ తర్వాత ఇలాంటి వైట్ వేల్స్ అనేవి అప్పుడప్పుడు ఈ రీసెర్చర్స్ కంట పడుతూనే వచ్చాయి. ఈ సముద్రంలో ఇవి స్విమ్ చేస్తున్నప్పుడు మామూలు వేల్స్ కన్నా ఇవి అందరికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. ఇంకా ఇవి వైట్ కలర్ లో ఉండటం వల్ల మరింత అందంగా కనిపిస్తూ ప్రతి ఒక్కరిని వాటి లవ్ లో పడిపోయేలా చేసేస్తాయి. మామూలుగా ఈ హంప్యాక్ వేల్స్ అనేవి 80 to 90 వరకు బ్రతుకుతుంటాయి. కానీ ఈ ఆల్బినో హంప్యాక్ వేల్ మాత్రం కేవలం 50 వరకే బ్రతుకుతుంది. మామూలు వేల్ చనిపోయి ఇలా సముద్రపు ఒడ్డుకు కొట్టుకొస్తే మనకి అంత బాధ కలగదేమో, కానీ ఇంత అందమైన వైట్ వేల్ చనిపోయి అది ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చినప్పుడు మాత్రం వాటిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమల్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.